నమస్తే బాబు. నమస్తే. ఎక్కడ మీది? మాది బొంతపల్లి. బొంతపల్లి వీరానగూడెం. ఓకేనే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 125 రోజులు దాటిపోయింది కదా, ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏం, పాతకాలమే. కాంగ్రెస్ పాతకాలమే ఉంటుంది. అది ఎట్లానే? ఎట్లా అంటే బాగా ఇంత ముందు కాంగ్రెస్లో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా గంతే ఉంది. అంటే బీఆర్ఎస్లు ఉన్నట్టే కాంగ్రెస్లు ఉంది. బీఆర్ఎస్కు దీనికి తేడా ఉంది. తేడా ఉందా? తేడా ఉంది. అంటే గతంలో ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి చూసినాం మనం, ఇప్పుడు జర కలుస్తున్నా చెప్పేసి అంటారు. మారిపోయమని అనిపిస్తుందా? ఊళ్ళలో కనిపిస్తుంది, కొద్దిగా అనిపిస్తుంది. కొద్దిగా ఈ ఫ్రీ కరెంటు ఆర్ గ్యారంటీలు అని చెప్పేసి అన్నాడు. ఏమైనా అవుతున్నాయా? అంతవరకు ఏం లేవు. లేవా? లేవు. సరే, ఏం చేస్తుండే? నేను 10th హౌస్ చేసుకున్నాను. 10th హౌస్ ఎట్లా ఫంక్షన్ మంచిగా నడుస్తున్నాయా? మరి నడుస్తుంది మామూలుగా, నెలకు ఒకసారి. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే? మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. మెదక్లో చూసుకుంటే బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం మాధుమరాజు, అట్లానే బీజేపీ నుండి రఘునందనరావు ఉంటారు. ఎవరు గెలిచేటట్టురే? బీజేపీ వచ్చేటట్టుంది. బీజేపీ ఎందుకు? బీజేపీ 5 జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్క నియోజకవర్గం కాదు కదా, 5 నియోజకవర్గాలు, 5 జిల్లాలు. 5 జిల్లాలలో ఇటు ఇక్కడ కాకుండా ఇక్కడంటే అప్పుడు వచ్చిన నియోజకవర్గం అంటే అలాగుంటుంది. అక్కడక్కడ సిద్దిపేట అవి ఉన్నాయి కదా, దానివల్ల రఘువర్ధన్ రెడ్డికి ఉండొచ్చు. రఘునందన్ రావు గెలుస్తారు. రఘువర్ణ ఎప్పుడన్నా వచ్చిండు? ఆయన రాలేదు. చూసిరా? వచ్చా? రాలే. చూడలే. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా చూసిరా? చూడలే. చూడకుండానే గెలుస్తారని చెప్తున్నా? నమ్మకం. వ్యక్తి వ్యక్తి అంటే నమ్మకం. మోడీ నమ్మకం. మోడీ మీద బీజేపీ ఉంది కదా పరిపాలన. చూడకుండా మోడీని చూసి? అదే అదే అంతే అంతే. అంటే మోడీ మీద అంత నమ్మకం ఎందుకే? మోడీ మీద అంత నమ్మకం ఎందుకంటే సెంటర్లో ఇప్పుడు అదే ఉంది కాబట్టి అదే చెప్పగలుగుతారు. చేస్తున్నట్లే ఇన్సూరెన్స్లు అవి ఇవి బాగానే పాలసింగ్లు ఉన్నాయి. పాలసింగ్లు అన్నీ ఓకే అయిపోయినాయి. అన్నీ ఇక్కడ లేడీస్కి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బాగానే బాగానే ఉంది. నరేంద్ర మోడీ పాలన బాగా. అంటే బీజేపీ గెలుస్తుంది వస్తాయి ఇక్కడ నియోజకవర్గం అయితే వస్తుంది. ఇక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి. సరే బాబు.